పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫెయిలైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఆందోళన చెందవద్దని, ముఖ్యంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు టెన్షన్ పడొద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు కూడా వారి పరిస్థితి అర్థం చేసుకోవాలని, పిల్లలపై కోప్పడొద్దని కోరారు. ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో సందేహాలున్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అవకాశాలు కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. మే 10 నుంచి నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం కూడా విద్యార్థులు మే 10 నుంచి 16 వరకు ఫీజు చెల్లించాలని ఆయన కోరారు. విద్యార్థులు తల్లిదండ్రుల సౌలభ్యం కోసం టెలిమానస్ హెల్ప్ లైన్ 1446 నెంబరు అందుబాటులో ఉందని సంప్రదించవచ్చని కోరారు. కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 63.85% మంది ఉత్తీర్ణులు కాగా, సెకండ్ ఇయర్ లో 67.26% మంది ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 17361 మందికి గ్రేడ్ ఏ వచ్చింది. ఇక 54776 మంది విద్యార్థులకు బి గ్రేడ్ వచ్చింది. సెకండ్ ఇయర్ లో మొత్తం 256241 మంది ఉత్తీర్ణత సాధించారు.